Six plots, ఒక చేట రెండు plots, total eight. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో వింత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఖరీఫ్ సీజన్లో నాట్లు వేసేందుకు మహిళా కూలీలు దొరకడం లేదు. కాలం మారుతున్న కొద్దీ యువతులు వ్యవసాయం వైపు మొగ్గు చూపకపోవడంతో వాళ్ల కొరత ఏర్పడుతుంది. మరోవైపు సరిపడ నాటు వేసే మిషన్లు కూడా లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. సాధారణంగా తెలంగాణలో మగవాళ్లు నాట్లు వేయరు, మహిళలే నాట్లు వేస్తారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా యువతులు వ్యవసాయ పనులకు దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలో వరి నాట్లు వేసేవాళ్ళు, పొలంలో కలుపు తీసేవారు తగ్గిపోయారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత తరం మహిళలే వృద్ధాప్యంలోనూ వ్యవసాయ పనులు చేస్తున్నారు. కానీ వారి సంఖ్య క్రమంగా తగ్గుతుండడంతో కూలీల కొరత ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మగ కూలీలు వరి నాట్లు వేయడం రైతులకు ఉపశమనంగా మారింది. ఇక డబుల్ కూలీ రేటు ఇస్తుండగా బాగా తెలిసిన పని కావడంతో వారు ఆడవాళ్ల కంటే చాలా వేగంగా నాట్లు వేస్తున్నారు. ఆ దృశ్యం బోధన పోచంపల్లి మండలంలో శివారెడ్డిగూడెంలో కనిపించింది. మగవాళ్ళు వరి నాట్లు వేయడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లేబర్ ప్రాబ్లం ఉంది, లేబర్ని తీసుకొచ్చుకున్నాం. బెంగాల్ నుంచి అక్కడికి వెళ్ళి వచ్చి మాకు వేస్తారు, వాళ్ళ ఊరి వేసుకుంటారు, అన్నీ మళ్ళీ పని చేస్తున్నారు మాకు. ఇక వాళ్ళతోనే పని కూడా ఫ్రీ అయిపోతుంది. ఇక ఊరిలో సరిపోతలేరు, పబ్లిక్ ఎక్కువైనాయి, పొలాలు ఎక్కువైపోయినాయి, మొత్తం అది చిలకలు లేవు, మొత్తం తరే తరేసేవరకు అందరూ పబ్లిక్ రకేవరకు ఇలా వచ్చి వేస్తారు. మాకు మంచిగా అనిపిస్తుంది, లేదా వేపించుకుంటున్నాము, అలాగే పబ్లిస్తున్నాము, పంపిస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాం మేము. ఇక మేము కూడా వేసాము, మేము కూడా వేస్తాం, మా దిక్కులు కూడా వేస్తారు, వేసినా అంత లేరు జనం అందాక. ఈ విధంగా చేపించుకుంటున్నాము. ఇంత ముందుకు ఊరు వాళ్ళకి గుర్తుకొచ్చేది కానీ 15 రోజులు పట్టేది, ముదిరిపోయేది నారు. ఆ నారు ముదిరిపోయే టైం కూడా ఏపోయేది. ఇక వాళ్ళని తీసుకొని బదలాడి, వీళ్ళని బదలాడి, వాళ్ళు బదలాడి, అప్పుడు ఏం పక్క రోళ్ళు కూడా తీసుకొచ్చుకునేది. ఇప్పుడు ఆ పక్క రోళ్ళలో కూడా భూములు అయినాయి అందరికీ. ఇక వాళ్ళు రాలేకపోతుంది, ఇంకా వేరే రాష్ట్ర సంఖ్యలో వస్తారు. ఇక వాళ్ళు వస్తారు, మాకు పనులు చేస్తారు, అన్ని విధాలు మంచిగానే ఉంది మాకు. ఈ పక్ష బెంగ వాళ్ళు వస్తారు, మహారాష్ట్ర వాళ్ళు వస్తారు, ఇక అన్ని దేశాల వాళ్ళు.